ఫ్యాక్ట్ నెంబర్ 1. స్టీవ్ జాబ్స్ గ్యారేజ్లో మొదలుపెట్టిన ఈ యాపిల్ కంపెనీ ఇప్పుడు ఎంతలా ఉందో ప్రపంచం మొత్తానికి తెలుసు. స్టీవ్ జాబ్స్ ఇంకా స్టీవ్ వోజ్నిక్ తర్వాత యాపిల్ ఫౌండర్స్లో మరో వ్యక్తి ఉన్నాడు. వీళ్ళిద్దరే కాకుండా వీళ్లతో పాటు విలవనకుండి ఈ యాపిల్ని ప్రారంభించిన వ్యక్తి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇతని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు, కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు. అతనే రొనాల్డ్ వేయిన్. ఇతను తన 40 ఏళ్ల వయసులో 20 ఏళ్ల వయసు గల స్టీవ్ జాబ్స్ ఇంకా స్టీవ్ వోజ్నిక్తో కలిసి వాళ్ళు ప్రారంభించే కంపెనీకి ధనవంతు సాయంగా ఏదైనా సహాయం చేయాలనుకున్నాడు. ఇతను మెకానికల్ ఇంజనీరింగ్ గురించి అలాగే డాక్యుమెంటేషన్ గురించి బాగా తెలిసిన వ్యక్తి. ఇంకా ఈ యాపిల్ కంపెనీని స్టార్ట్ చేసిన తర్వాత స్టీవ్ జాబ్స్ ఈ కంపెనీలోని 10% వాటాని రొనాల్డ్ వేయిన్కి ఇచ్చాడు. ఇంకా వీళ్ళ బిజినెస్ మొదలైంది. స్టీవ్ జాబ్స్కి ద బైట్ షాప్ అనే ఒక కంప్యూటర్ స్టోర్తో ఒక కాంట్రాక్ట్ కుదిరింది. ఆ కాంట్రాక్ట్ ఏంటంటే ఈ స్టోరు యాపిల్ కంపెనీ నుంచి 100 కంప్యూటర్లను ఆర్డర్ చేసింది. అయితే వాళ్ళ ఆర్డర్ని ఫుల్ఫిల్ చేయడానికని స్టీవ్ జాబ్స్ $15,000ని అప్పు రూపంలో తెచ్చుకున్నాడు. అయితే స్టీవ్ జాబ్స్ రొనాల్డ్ వేయిన్కి తెలవకుండా $15,000 అప్పు తెచ్చుకున్నాడని రొనాల్డ్ వేయిన్కి తన క్లయింట్ ద్వారా తెలిసింది. అయితే ఆ విషయం తెలుసుకున్న రొనాల్డ్ వేయిన్ ఆ అప్పుని తిరిగి తీర్చగలమనే నమ్మకం లేక దాని గురించి చాలా భయపడిపోయాడు. ఎందుకంటే స్టీవ్ జాబ్స్ ఆ అప్పు అంతా కూడా తీర్చకపోతే ఆ భారమంతా కూడా తన భుజాల మీద పడుతుందని రొనాల్డ్ వేయిన్ అనుకున్నాడు. అంటే అతని ఆస్తులు, స్థలాలు, ఇంకా ఇల్లులు వంటివి పోతాయని రొనాల్డ్ వేయిన్ భయపడిపోయాడు. స్టీవ్ జాబ్స్ ఇంకా స్టీవ్ వోజ్నిక్ అప్పు అయితే తీసుకుంటున్నారు, కానీ దాన్ని తిరిగి కట్టేంత పరిస్థితులలో వాళ్ళిద్దరూ లేరు. పైగా వీళ్ళిద్దరూ కూడా చాలా యంగ్ ఏజ్లో ఉన్నారు, కాబట్టి రొనాల్డ్ వేయిన్ ఆ రిస్క్ని తీసుకోవడానికి సిద్ధపడలేదు. ఇంకా యాపిల్ కంపెనీ స్టార్ట్ అయిన 12 రోజుల తర్వాత కాంట్రాక్ట్లో నుంచి తన పేరును తొలగించమని చెప్పి తన దగ్గర ఉన్న షేర్స్ని $800 తిరిగి వెనక అమ్మేసుకున్నాడు. 1 సంవత్సరం తర్వాత రొనాల్డ్ వేయిన్ భవిష్యత్తులో కంపెనీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఈ కంపెనీలో నాకు కూడా వాటా ఉంది అని అనుకుండా ఉండటానికి యాపిల్ కంపెనీ నుంచి $1,500 తీసుకున్నాడు. ఆ రోజు రొనాల్డ్ వేయిన్ $800 అమ్మేసుకున్న తన 10% స్టేక్స్ విలువ ఈరోజు $100 బిలియన్. కానీ ఆ రోజు రిస్క్ తీసుకోలేక జీవితంలో రసుకులా మిగిలిపోయాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇతని పేరు హసనాల్ బాల్కాయ్. బ్రునై అనే దేశానికి చెందిన ఒక సుల్తాన్. మలేషియా దేశం పక్కన ఈ బ్రునై అనే దేశం ఉంటుంది. ఇతని గురించి చెప్పుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే ప్రపంచంలోనే అత్యన్ని ఎక్కువ కార్లు కలిగి ఉన్న ఏకైక వ్యక్తి. మొత్తం $5 బిలియన్ విలువ చేసే 7,000 కార్లు ఇతని దగ్గర ఉన్నాయి. పర్సనల్గా ఇన్ని కార్లు ఉన్న వ్యక్తి ప్రపంచంలో ఇతనొక్కడే. ఇందులో 604 రోల్స్ రాయిస్లు, 452 ఫెరారీలు, 574 మెర్సిడెస్ బెంజ్లు, 11 ఆస్టన్ మార్టిన్లు, 209 BMWలు, 179 జాగ్వార్లు, 382 బెంట్లీలు, ఇంకా 21 లంబోర్గినీలు. ఇవే కాకుండా ఇంకొన్ని వేరే బ్రాండ్స్కి చెందిన కార్లు ఉన్నాయి. వీటితో పాటు బంగారం పూతతో అలంకరించిన ఒక ప్రైవేట్ జెట్టో, అలాగే 200 గుర్రాలు ఇతని దగ్గర ఉన్నాయి. వీటన్నిటిని జాగ్రత్తగా పెట్టుకోవడానికి ఇతని దగ్గర ప్రత్యేకంగా 110 గ్యారేజ్లు ఉన్నాయి. ఇంకా ఇతను ఇస్తానా నూరుల్ ఇమాన్ అనే ప్యాలెస్లో నివాసం ఉంటాడు. ఇతను ఉండే ఈ ప్యాలెస్ విలువ $2,550 కోట్లు. ఈ ప్యాలెస్లో మొత్తం 1700 గదులు, 257 బాత్రూంలు ఉంటాయి. ఇతనికి సంపద అంతా కూడా ఆయిల్ రిజర్వ్స్ నుంచే వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ప్రపంచంలో ఉన్న అన్ని పాలలోకెల్లా ఎలుక పాలు అత్యంత ఖరీదైనవి. 1 లీటర్ పాలను ప్రొడ్యూస్ చేయడానికి 4,000 ఆడఎలుకలు అవసరమవుతాయి. కేవలం 1 లీటర్ ఈ పాల ధర ఎంత తెలుసా? $22,000. మన రూపాయల్లో 1,656,000. వీటి పాలని రీసెర్చర్స్ కోసం ఉపయోగిస్తారు. ఎందుకంటే మిగిలిన పాలతో పోలిస్తే వీటి పాలలో కొన్ని రేర్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ఇవి తుప్పుని కరిగించడంలో బాగా సహాయపడతాయి. అలాగే ఇంకా ఈ పాలు యాంటీ ఆక్సిడైజింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది. అందుకే ఈ పాలంత ఖరీదుగా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. విగ్లీ అనేది అమెరికా దేశానికి చెందిన ఒక సోప్ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ. 1891లో విలియం విగ్లీ జూనియర్ అనే ఒక పారిశ్రామికవేత్త ఈ కంపెనీని స్థాపించాడు. అసలు విగ్లీ అనేది ఒరిజినల్గా ఒక సోప్ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ. ఈ కంపెనీ సోప్ కొన్న ప్రతి ఒక్కరికి కూడా సోప్తో పాటు ఫ్రీగా ఒక బేకింగ్ పౌడర్ ప్యాకెట్ని గిఫ్ట్గా ఇచ్చేది. అయితే సోప్స్ కంటే ఈ కంపెనీ ఇచ్చే బేకింగ్ పౌడర్ చాలా బాగుండడంతో ఆ బేకింగ్ పౌడర్ జనాల్లో బాగా పాపులర్ అయిపోయింది. ఇంకా ఈ కంపెనీ సోప్లు మానేసి బేకింగ్ పౌడర్ని అమ్మడం ప్రారంభించింది. ఈసారి బేకింగ్ పౌడర్ని కొంటే దానికి జతగా బబుల్ గమ్ని గిఫ్ట్గా ఇవ్వడం చేసేది. అలా కొంతకాలం తర్వాత ఇంతకుముందు బేకింగ్ పౌడర్ ఎలా అనుకునే విధంగా పాపులర్ అయ్యిందో ఈసారి ఈ చూయింగ్ గమ్ బాగా పాపులర్ అయిపోయింది. ఇంకా ఈ కంపెనీ బేకింగ్ పౌడర్ని అమ్మడం మానేసి బబుల్ గమ్స్ని అమ్మడం ప్రారంభించింది. ఈసారి ఈ బబుల్ గమ్కి జతగా గిఫ్ట్ ఏమీ లేదు.
ఒక సోప్ నుంచి బేకింగ్ పౌడర్కి, బేకింగ్ పౌడర్ నుంచి చివరికి బబుల్ గమ్ కంపెనీగా ఈ విరిగ్లీ కంపెనీ మారుతూ వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, ప్రస్తుతం అమెరికన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ అయిన పెంటాగాన్ మార్వెల్ సినిమాల్లో ఉన్న హెలికారియర్ని ఇన్స్పైర్ అయ్యి దానిలాగే సిమిలర్గా ఉండే ఒక జైజాంటిక్ మదర్షిప్ ప్లేన్ని తయారు చేసే పని మీద ఉంది. నీటి మీద నుంచి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరేలా దీన్ని తయారు చేయబోతుంది. ఇది వినడానికి కొంచెం ఫన్నీగానే ఉండొచ్చు, కానీ పెంటాగాన్ ఒక ఊహ నుంచి దీన్ని నిజం చేయాలనుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, 2018లో వచ్చిన ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ సినిమా ఇప్పుడు ఎంతమందికి గుర్తుంది? ఈ సినిమాలో టోనీ స్టార్క్కి అలాగే బ్లాక్ డార్ఫ్కి మధ్య న్యూయార్క్ సిటీలో ఒక ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్లో టోనీ స్టార్క్ బ్లాక్ డార్ఫ్తో ఫైట్ చేయడానికని నానోటెక్ సూటప్ని యాక్టివేట్ చేసుకుంటారు. ఈ సీను మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సీన్లోని ఒక చిన్న డీటెయిల్ని మీరు ఎవరో గమనించి ఉండరు. అదేంటంటే, నానోటెక్ సూటప్ యాక్టివేట్ అవుతున్నప్పుడు టోనీ తన సన్ గ్లాసెస్ని రిమూవ్ చేస్తాడు. అయితే టోనీ గ్లాసెస్ని తీస్తాడు, కానీ అవి ఎక్కడికి వెళ్ళాయో తెలియకుండా మాయమైపోతాయి. నిజానికి ఆ సన్ గ్లాసెస్ కూడా నానో టెక్నాలజీతో తయారు చేసినవే. టోనీ తన సన్ గ్లాసెస్ని తీస్తున్నప్పుడు అవి తన చేతిలో ఉండగానే కనబడకుండా డిజాల్వ్ అయిపోతాయి. మీలో ఈ సీన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 7, 1909 మార్చి 31న మొత్తం 3,000 మంది లేబర్ పని వాళ్ళు ఈ టైటానిక్ని బిల్డ్ చేయడం మొదలుపెట్టారు. కేవలం 26 నెలల్లోనే 31 మే 1911 కల్లా ఈ టైటానిక్ని కన్స్ట్రక్ట్ చేయడం పూర్తయిపోయింది. మొత్తం దీన్ని అంతా పూర్తిగా కట్టిన తర్వాత ఇది ఏకంగా 3 ఫుట్బాల్ గ్రౌండ్ అంత సైజు ఉందంట. ఇంకా దీన్ని పూర్తిగా కన్స్ట్రక్ట్ చేసేసి దీన్ని అందంగా అలంకరించిన తర్వాత దీన్ని చూడడానికని 100,000 మంది ప్రజలు తరలివచ్చారంట. అప్పుడు ఈ టైటానిక్కి పెట్టిన పేరు ద అన్సింకబుల్ షిప్. ఆ టైంలో ఇది మనిషి చరిత్రలోనే మనిషి చేత నిర్మించబడిన అతిపెద్ద మానవ నిర్మాణం. అయితే ఆ తర్వాత 1912లో ఈ అన్సింకబుల్ షిప్కి ఏం జరిగిందో భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఫ్యాక్ట్ నెంబర్ 8, రాబర్ట్ విలియమ్స్ అనే ఇతను ఫోర్డ్ కంపెనీ యొక్క కార్ అసెంబ్లీ లైన్ వర్కర్. 1979లో ఒకరోజు ఇతను కారుకు కావాల్సిన పార్ట్స్ని సేకరిస్తుండగా ఇతను తన పనిలో నిమగ్నమైపోయి తన పక్కన ఒక రోబోట్ ఆర్మ్ ఉందన్న సంగతి మర్చిపోయాడు. ఇంకా విలియమ్స్ చూసుకోకుండా ఒక్కసారిగా వెనక్కి తిరగడంతో ఆ రోబోట్ హ్యాండ్ వచ్చి ఇతను తల మీద గట్టిగా తగిలింది. అంతే, వెంటనే విలియమ్స్ అక్కడికక్కడే స్పాట్లో చనిపోయాడు. మనిషి చరిత్రలో ఒక రోబోట్ కారణంగా చనిపోయిన మొట్టమొదటి వ్యక్తి అతను. ఇంకా ఇతను ఫోర్డ్ కంపెనీ యొక్క వర్కర్ కావడం వల్ల ఫోర్డ్ కంపెనీ ఇతని చావుకి నష్టపరిహారం కింద $10 మిలియన్ని ఇతని కుటుంబానికి చెల్లించింది. ఫ్యాక్ట్ నెంబర్ 9, ముఖేష్ అంబానీ గారి భార్య అయిన నేతా అంబానీ చాలా లగ్జీరియస్ జీవితాన్ని గడుపుతుంది. ఈమె తన ప్రతిరోజుని కూడా ఒక కప్పు టీతో ప్రారంభిస్తుంది. ఈమె తాగే ఆ టీ ధర వచ్చేసి 3 లక్షల రూపాయలు. అలాగే ఈమె బేవర్లీ హిల్స్ అనే బ్రాండెడ్ మంచినీళ్ళు మాత్రమే తాగుతుంది. ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మంచినీరు. ఒక్క బాటిల్ విలువ వచ్చేసి $60,000. మన రూపాయల్లో ఈ బాటిల్ వాటర్ ధర వచ్చేసి 40 లక్షల రూపాయలు. ఇంకా ఈమె తొడిగే శాండిల్స్ విలువ జత 3 లక్షల రూపాయలు. ఇక్కడ నేతా అంబానీ విషయంలో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, ఈమె ఒక్కసారి తొడిగిన శాండిల్స్ని తిరిగి మళ్ళీ ఇంకెప్పుడు తొడదు. ప్రతిసారి కూడా 3 లక్షల రూపాయలు పెట్టి ఒక కొత్త శాండిల్స్ని కొనుక్కుంటుంది.